ప్రభువు తత్వమే తమ తత్వముగా స్వీకరించి ప్రభువు ప్రేమలో జీవించి ఆయన మార్గాన్ని అనుసరించి ఆచరించి తరించి పునీతులైన వేద సాక్షులు ఎందరో ఉన్నారు. వారిలో అత్యంత ప్రాచుర్యాన్ని పొందిన పునీతులలో అగ్రగామి పునీత అంతోనివారు. తప్పిపోయిన వ్యక్తులను వస్తువులను తిరిగి అనుగ్రహించే మహిమ కలిగిన పునీత అంతోని వారిని శరణు వేడితే చాలు. అన్ని మతాల భక్తుల విన్నపాలను ప్రభువుకు విన్నవించి ప్రసాదించే దివ్యమూర్తి పునీత అంతోనివారు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో పునీత అంతోనివారి పుణ్యక్షేత్రాలు వెలిశాయి, అద్భుతాలను చవిచూస్తున్నాయి. హైదరాబాదులో పునీత అంతోనివారి పుణ్యక్షేత్రమంటే గుర్తొచ్చేది మెట్టుగూడలో వెలసిన పునీత అంతోనివారి పుణ్యక్షేత్రమే. అలాంటి వారి చరిత్రను, జీవిత విశేషాలను, వారి తత్వాన్ని అద్భుతాలతో పాటు అనేక మంది భక్తుల సాక్ష్యాలను, అనుభూతులను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే పునీత అంతోని గారి పుణ్యక్షేత్ర అద్భుతాలు. ఈ కార్యక్రమం అనేక మంది విశ్వాసులకు ప్రయోజనకరంగా ఉంటుందని, అద్భుతాల అంతోని వారిని ధ్యానిస్తే ప్రభువు ద్వారా భక్తులు కోరిన కోరికలు తీరుతాయని, స్వస్థతలు అనుగ్రహించబడతాయనే ఉద్దేశంతో దివ్యవాణి టీవీలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాము. యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు సహోదరి సహోదరులారా, లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనము నుంచి మనము చదువుకున్నట్లయితే, అక్కడ ఇద్దరు వ్యక్తులు దేవుని ఆలయములో ప్రవేశించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఒకతనేమో ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యములను గురించి దేవునితో మాట్లాడుచూ ఉన్నాడు. తన ప్రక్కనే ఉన్నటువంటి వారిని త్రోసిపుచ్చుతూ ఉన్నాడు. ప్రభువా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తాను, తర్వాత నాకు ఉన్నటువంటి ఆస్తిలో ఎన్నో వంతు నేను నీ యొక్క దేవాలయానికి కానుకగా ఇస్తూ ఉన్నాను, నా యందు ఎలాంటి దోషము లేదు, నన్ను ఈ విధంగా మలచినందుకు నీకు కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా నా ప్రక్కనే ప్రార్థన చేసుకుంటూ ఉన్నటువంటి సుంకరి వంటి వాడిని కాదు అని పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ సుంకరి తన కన్నులనైనను పైకి ఎత్తుటకు సాహసించక రెమ్ములు బాదుకొనుచు, ప్రభువా నేను పాపాత్ముడను, నేను నీ సన్నిధిలో నిలుచుండటకు యోగ్యుడను కాను అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అప్పుడు యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఈ ఇద్దరు వ్యక్తులలో ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి ఎవరంటే
తన గురించి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి కాదు. ఏ వ్యక్తి అయితే దేవుని ముందు ఒదిగి పాపాత్ముడిగా ఆయన తన పాపాల గురించి పశ్చాత్తాపపడి దేవుని ఆశీర్వాదమును పొందాలి అని ప్రార్థన చేసుకొని ఉన్నటువంటి శుంకరే దేవుని విషయంలో నీతిమంతునిగా పరిగణింపబడినటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. నా యొక్క చూపులో, నా ప్రవర్తనలో, నా నడవడికలో కల్తీగా ఉన్నానయ్యా. యేసయ్యా, ఈ సమయంలో ప్రభు నీవు మాకు బోధిస్తూ ఉన్నావు. ఈ యొక్క పీఠ సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు నీ హృదయమున ఏ వ్యక్తి అయినా సరే మనస్పర్ధలు ఉన్నట్లయితే ముందు ఆ వ్యక్తితో సఖ్యత పడమని నువ్వు అడుగుచు ఉన్నావు నాయన. యేసయ్యా, నా మాటల ద్వారా, చేతల ద్వారా ఎంతోమంది శత్రువులను పోగేసుకొని ఉన్నాను. ఇదిగో ప్రభు, కుదురు లేనటువంటి నా మనస్సు ద్వారా ఎంతోమందిని బాధించి ఉన్నానయ్యా. ఇదిగో ప్రభు, నా జీవితంలో నేను చేసిన ప్రతి ఒక్క తప్పిదమును కూడా క్షమించమని అడుగుచు ఉన్నానయ్యా. నేను ఎవరికైతే వ్యతిరేకముగా పాపము చేసుకుని ఉన్నానో, పాపము మూటగట్టుకుని ఉన్నానో, ఆ యొక్క ప్రతి ఒక్క పరిస్థితి నుంచి కూడా నన్ను విడిపించమని, నేను కొట్టుకుని నా ప్రతి ఒక్క పాప శాప రోగ బంధముల నుంచి నాకు విముక్తిని కలిగించమని నేను అడుగుచు ఉన్నానయ్యా. యేసయ్యా, నాకు విరుద్ధముగా కూడా నడుచుకొనినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఈ సమయంలో క్షమించడానికి సిద్ధముగా ఉన్నాను. నా శక్తి నాకు సరిపోదయ్యా, నా శక్తి నాకు సరిపోవడం లేదయ్యా. నీవే నీ శక్తిని నా హృదయములో నింపి నేను ఎవరితోనైతే సఖ్యత పడలేకపోచ్చు ఉన్నానో, నా కుటుంబీకులతో, నా బంధువులతో, నా ఆఫీసు వద్ద పనిచేస్తున్నటువంటి వారితో, ఇదే విధంగా నేను మాట్లాడుచు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ప్రభువా, నేను ఎవరితోనైతే సఖ్యత పడలేకపోచ్చు ఉన్నానో, ఈ సమయంలో వారందరి నా పట్ల చేసినటువంటి ప్రతి ఒక్క దోషమును కూడా క్షమించండి. వారు పలికిన ప్రతి ఒక్క పలుకును కూడా నా హృదయంలో నుంచి తీసివేయండి. వారి యొక్క మాటల ద్వారా గాయపడినటువంటి ప్రతి ఒక్క బాధ భయ సంఘటనను కూడా నా హృదయంలో నుంచి తీసివేయండి. కల్వరి నాథుడా, నీవు కల్వరిలో బలి అవుచూ ఉండగా నిన్ను హింసించినటువంటి వారి కోసం ప్రార్థన చేసి ఉన్నావు. కల్వరిలో నీవు ప్రాణము విడుచుచు ఉండగా, తండ్రి వీరేమి చేయుచు ఉన్నారో వీరెలుగురు అని నీవు వారితో తండ్రితో చెప్పి ఉన్నావు ప్రభువా. నా జీవితంలో కూడా అనేక మంది వ్యక్తులు వారికి తెలియకుండా నా విషయంలో ఎన్నో చేసి ఉన్నారు ప్రభువా. వారికి తెలియకుండా ఎన్నో విధాలుగా నన్ను హింసించి ఉన్నారు ప్రభువా. నన్ను మానసికంగా సూటిపోటి మాటలతో హింసించినటువంటి వారిని క్షమిస్తూ ఉన్నానయ్యా. నీ వస్త్రములను వెలిచినటువంటి వారిని క్షమించిన విధముగా, ఎన్నోసార్లు నన్ను అపనిందల పాలు చేసినటువంటి వారిని కూడా నేను క్షమిస్తూ ఉన్నానయ్యా. నిన్ను హింసించినటువంటి వారిని, కరుణాలతో కొట్టినటువంటి వారిని కూడా నీవు క్షమించిన విధముగా, నన్ను సూటిపొట్టి మాటలతో పొడిచినటువంటి వారిని, నన్ను మరి ఈ యొక్క సమయంలో శారీరకంగా హింసించినటువంటి వారిని కూడా ఈ సమయంలో క్షమిస్తూ ఉన్నానయ్యా. ఇదిగో నీ సన్నిధికి వచ్చి ఉన్నానయ్యా, నన్ను ఆశీర్వదించి దీవించి. ఇదిగో నా తండ్రి, నా యొక్క కుటుంబంలో శాంతి లేదయ్యా. ఇదిగో నా తండ్రి, ఎక్కడ చూసినా కూడా నన్ను చీదరించుకుంటూ ఉన్నారు నా తండ్రి. ఇదిగో నా తండ్రి, నేను నష్టచాతకురాలని చెబుతూ ఉన్నారు నా తండ్రి. ఇదిగో ఈ యొక్క ప్రేమను తెలుసుకోలేక ఇదిగో నష్టచాతకురాలుగా నేను నడుస్తూ ఉన్నాను అయ్యా. నాకు పెళ్లి కావడం లేదని నన్ను గేలి చేస్తూ ఉన్నారయ్యా. ఇదిగో నా తండ్రి, ఇదిగో మరి ఉద్యోగం లేక తల్లిదండ్రులకు భారముగా, సమాజములకు భారముగా ఉంటూ ఉన్నాను నా తండ్రి. ఇదిగో నా తండ్రి, ఇన్ని బాధల మధ్యన ఇదిగో నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాను. ఇదిగో నా తండ్రి, ఏ వైద్యుడు కూడా నయము చేయలేనటువంటి రోగముతో నా తండ్రి ఎన్నో ఆసుపత్రులు తిరుగుతూ ఉన్నాను నా తండ్రి, కానీ నేను స్వస్థతను పొందలేకపోతూ ఉన్నానయ్యా. దావీదు కుమారయ్యేసయ్యా,
నిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి శిశులకి చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడను నా శరీరము. ఓ నా ఏలిన వారా ఓ నా సర్వేశ్వరా మీకే ఆరాధన మీకే ఆరాధన. ఆ విధమున నీ భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నాపకాతము చేయుడు. పరిశుద్ధుని విందుకు మరణము గెలచి మహిమ తలేచిన మహనీయుని విందుకు పరమును వీడి భువికే తెచ్చిన పరిశుద్ధుని విందుకు రండిరా రండి ఆరగించండి రండిరా రండి ఆరగించండి రండిరా రండి స్వీకరించండి రండిరా రండి స్వీకరించండి జీవం పొందండి. మరణము గెలచి మహిమ తలేచిన మహనీయుని విందుకు పరమును వీడి భువికే తెచ్చిన
పరిశుద్ధుని విందుకు జరుగుచూ ఉన్నటువంటి దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ప్రసారితము జరుగుచూ ఉన్నది కాబట్టి ఈ యొక్క ప్రసారాల నిమిత్తమై మూడు కుటుంబాలు సహకరించి ఉన్నారు. మొదటి కుటుంబము జూడ్ బెనెడిక్ట్ గారి కుటుంబము. వారు మౌలాలి నుంచి వారి యొక్క ప్రార్థనా ఉద్దేశము గతంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను రాబో దినములలో కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకై వారు కానుకను ఇచ్చి ఉన్నారు. రెండవ కుటుంబము గొల్లమారి సుమంత్ రెడ్డి గారి కుటుంబము. వారు వరంగల్ మేత్రాస్థానంలోని ఫాతిమా నగర్ విచారణ సభ్యులు. వారి యొక్క ప్రార్థనా ఉద్దేశము వారు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వీసా త్వరగా వచ్చినట్లుగా వారు కానుకను ఇచ్చి ఉన్నారు. మూడవ కుటుంబము పెంటారెడ్డి ఫాతిమా మేరీ గారి కుటుంబము. వారి యొక్క ప్రార్థనా ఉద్దేశము గతంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను అదేవిధంగా రాబోతున్నటువంటి దినములలో తలంచినటువంటి తలంపులు నెరవేరినట్లుగా వారు కానుకను ఇచ్చి ఉన్నారు. దేవుడు ఈ మూడు కుటుంబాలను కూడా పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఈరోజు జరిగినటువంటి అన్నదానమునకై స్పందించినటువంటి కుటుంబములు అబి అబ్రహాం గారి కుటుంబము. వారి యొక్క ప్రార్థనా ఉద్దేశము దేవుడు వారు కొత్త ఉద్యోగము పొందుకొనుటకు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా వారు కానుకనిచ్చి ఉన్నారు. రెండవ కుటుంబము అంతోని వారి ఎడల భక్తి కలిగినటువంటి కుటుంబము. వారి పేర్లు చెప్పొద్దన్నారు కానీ వారి కోసం ప్రార్థన చేయమని ఉన్నారు. మరి దేవుడు ఈ ఇరువురి కుటుంబాలను కూడా పునీతంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. అదేవిధంగా మీలో ఎవరైనా సరే ప్రసారాల నిమిత్తం కావచ్చు, అన్నదానం నిమిత్తం కావచ్చు, ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల నిమిత్తం కావచ్చు, మీ వంతు సహాయాన్ని దేవుడు ఇచ్చినటువంటి ప్రేరణ కొద్దీ, మీకు లభించినటువంటి వనరుల కొద్దీ ఎవరైనా సరే స్పందిస్తూ ఉన్నట్లయితే, సమకూర్చాలి అనుకున్నట్లయితే ఆఫీస్ వద్ద ఉన్నటువంటి సిస్టర్ని కానీ ఫాదర్ని కానీ సంప్రదించవలసిందిగా కోరుచూ ఉన్నాము. కొంతకాలం క్రితం నాకు బాగా జ్వరము దగ్గు వచ్చింది. దగ్గుతో పాటు రైట్ సైడ్లో స్టమక్ దగ్గర ఎక్స్ట్రా గ్రోత్ లాగా ఉండింది. సో బాగా పెయిన్ వచ్చేది. అదే టైంలో నాకు జ్ఞానదంతం ప్రాబ్లం వచ్చి సర్జరీ చేయాలని చెప్పారు డాక్టరు. అది కంపల్సరీగా సర్జరీ చేయాలి అని చెప్పి ఉన్నారు. సో నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను ప్రేయర్ చేసుకున్నాను, దేవాది దేవా నాకు తప్పకుండా స్వస్థపరచండి, నన్ను నీ మహిమార్థమై నేను ఇక్కడ సాక్ష్యం చెప్తానని ప్రేయర్ చేసుకున్నాను. ఎంతో గొప్ప అద్భుత రీతిగా నాకు దేవుడు నన్ను స్వస్థపరిచి ఉన్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు అన్ని రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చాయి, సర్జరీ కూడా అవసరం లేదని చెప్పారు. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ నవంబర్లో మా సిస్టర్ని అడ్మిట్ చేయాల్సి వచ్చింది హాస్పిటల్లో. అయితే పర్ డే 15,000 to 20,000 అవుతుందని అన్నారు. అయితే నేను మా పెద్దమ్మగారు ఇద్దరూ కూర్చొని ప్రార్థన చేసి ఉన్నాము. ప్రార్థన చేసి మేము ఎంత కట్టగలమో మాకు అంత స్థాయికే మాకు సహాయం చేయండి తండ్రి అని ప్రార్థన చేసి ఉన్నాము. డిశ్చార్జ్ చేసే రోజు మార్నింగ్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ వచ్చింది. ఓన్లీ 30,000 మాత్రమే అప్రూవల్ వచ్చింది, కానీ ఈవినింగ్ వరకు వాళ్ళు డిశ్చార్జ్ చేయలేదు. ఏదో ప్రాబ్లం వచ్చింది ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ నుంచి, క్లియరెన్స్ రాలేదని చెప్పి వాళ్ళు ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. ఈవినింగ్ అయింది, ఆయన కూడా డిశ్చార్జ్ చేయట్లేదు, ఇన్సూరెన్స్ నుంచి క్లియరెన్స్ రాలేదు. అప్పుడు ఆ టైంలో ప్రేయర్ చేసుకున్నాము, దేవా ఇక్కడ సాక్ష్యం చెప్తాము మాకు సహాయం చేయండి అని. యెషయా గ్రంథంలో ఒక అధ్యాయం చదివాను. ఆ తర్వాత మొదటి పేతురు 2:24 వచనం చదివి ఉన్నాను. నీ దెబ్బలచే మాకు స్వస్థనిచ్చిన దేవాను ఇలా
చెప్పిన వెంటనే నాకు మెసేజ్ వచ్చింది, మొత్తం 7,000 తప్పించి మిగతా అమౌంట్ మొత్తం ఇన్సూరెన్స్ దగ్గర నుంచే వచ్చింది. దేవాది దేవునికి నిజంగా వందనాలు తెలియజేస్తున్నాను. మా మమ్మీ వాళ్ళు విజయవాడ కంజీచర్ల ఆ మండలంలో కంజీచర్ల గ్రామంలో ఒక ఇల్లుని కడుతున్నారనమాట, కట్టారు. అయితే అక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. చుట్టుకొలతల విషయంలో మా పక్క ఇంటి వారు, కుడి ప్రక్క ఇంటి వారు కొంచెం ప్రాబ్లం చేశారు. మేమేమనుకున్నామంటే ఆ చుట్టూ అంతా గోడ పగలగొట్టి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేద్దామని అనుకున్నారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే ఆ స్థలం కూడా మాదే అని అన్నారు. కానీ మామూలు అయితే అది స్థలం మొత్తము మా మమ్మీ వాళ్ళదే, ఏ కొంత కూడా అన్యాయం అనేది జరగలేదు. కానీ వాళ్ళ యొక్క చాలా ఆలోచనతోటి, అంటే దురాలోచనతో ఆ ఉన్న స్థలాన్ని కూడా, అంటే 2 గజాల స్థలాన్ని కూడా వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళు గోడ కట్టుకోకుండా చేశారు. ఇంకొకటి, 2-3 నెలల క్రితము మా మమ్మీ వాళ్ళ మీద కర్రలతో రాళ్లతో దాడి చేశారు. ఇదేంటి అని అడగాల్సిన మా బంధువులు, ఆ ఊరిలో ఉన్న బంధువులు, క్రైస్తవులు, క్యాథలిక్స్ ఏం చేశారంటే వాళ్ళకి సపోర్ట్ చేశారు. అంటే మాకు ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళతో మాట్లాడారు. అంతని వారి ప్రార్థన ద్వారా చాలా అద్భుతం జరిగింది. వాళ్ళ మనసులోకి వెళ్ళి దేవుడు ఎలా చేశాడంటే, మీరు ఈరోజు వాళ్ళతో మీరు మాట్లాడాలి. ఎలా అంటే చూస్తే రాళ్లతో కొట్టడము, లేదా కర్రలతో కొట్టడము, లేకపోతే అక్కడ ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుని మా మమ్మీ వాళ్ళ మీద విసరడం జరిగేది. రోజు చర్చికి వెళ్ళేవాళ్ళు, కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు. నిన్న అకస్మాత్తుగా వాళ్ళు వచ్చి మాట్లాడి, అంటే కోర్టు ద్వారా మాకు ఆ చుట్టూ కొలతలన్నీ సమానంగా మాకే వచ్చేటట్టుగా చేసి ఆ యొక్క కొలతలను తీసుకున్నారు. ఇంకొక 2-3 రోజుల్లో ఆ ఇల్లు కన్స్ట్రక్షన్, అంటే ఆ గోడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా ఆ గోడకి బేస్మెంట్ అనేది కూడా వేయడం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అసలు అది జరగదు అని అనుకున్న మా బంధుమిత్రాదులందరూ, వీళ్ళు ఆ ఇల్లుని అమ్ముకొని పోవాల్సిందే అని అనుకున్న వాళ్ళందరూ మాకు మళ్ళీ సపోర్ట్గా వచ్చారు. అది అంత పునీత అంతోని వారి యొక్క 9 వారాల పూజ ప్రతిఫలము. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞత చెబుదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దైవ ప్రేమచి ప్రజ్వలించిన పునీత అంతునివారా మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రభువును వేడండి. మీ జపములచే ఆత్మల రక్షించ దీక్షను పొందినవారా మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రభువును. మూర్ఖ పాపులు పతితులెందరిను మనసు తిప్పిన వారా మాకు ప్రార్థించండి, మాకు ప్రభువును వేడండి. దివ్య రక్షకుని మార్గము బోధింప అంకితమైన వారా మాకు ప్రార్థించండి, మాకు ప్రభువును వేడండి. అనేక అద్భుత మహిమలు చూపగ వరమును పొందిన వారా మాకు ప్రార్థించండి, మాకు ప్రభువును వేడండి. శరణని మీదరి చేరిన దయతో మనవుల తీర్చెడి వారా మాకు ప్రార్థించండి, మాకు ప్రభువును వేడండి. తాము కోరిన కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా ప్రతి మంగళవారం పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం ద్వారా
అనాథలకు అభాగ్యులకు అనేక అద్భుత మహిమలు చూపగ వరమును పొందిన వారా శరణని మీదరి చేరిన దయతు మనవుల తీర్చెడివారా తాము కోరిన కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా ప్రతి మంగళవారం పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం ద్వారా అనాథలకు అభాగ్యులకు అన్నదానం చేస్తుంటారు. పుట్టినరోజులు పెళ్లి రోజుల వేడుకలకు అన్నదానం కోసం విరాళాలిస్తుంటారు. అంతోని వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ యొక్క పవిత్ర ప్రదేశంలో ఎవరిని అడిగినా కూడా వారందరూ కూడా చెప్పేటటువంటి మాట, పునీత అంతోని వారు మాకు ఎన్నో ఎన్నో చేస్తూ ఉన్నారు, ఇంకా చేస్తారు కూడా అన్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఇదిగో ఈ యొక్క పుణ్యక్షేత్రము పునీత అంతోని వారు ఎన్నో అద్భుతాలను చేస్తూ ప్రజలందరినీ కూడా తన వైపుకు ఆకర్షించుకుంటూ ఉన్నారు. తన యొక్క అనుదిన జీవితంలో ఆయన జీవించినటువంటి కాలంలో ఎన్నో అద్భుతాలను చేసి ఉన్నారు కూడా ఆయన జీవిత చరిత్ర చెబుతూ ఉన్నది. ఆ రోజులలోనే కాదు, ఈ రోజులలో మనము చూస్తూ ఉన్నాం మెట్టుగుడ ప్రాంతంలో పునీత అంతోని వారి పుణ్యక్షేత్రములో ఎంతోమందిని ఆకర్షిస్తూ వారు పొందుతున్నటువంటి మేలులకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. కుటుంబ సమేతముగా వస్తూ ఉన్నారు. సుదూర ప్రాంతముల నుండి ఈ యొక్క ప్రాంతమునకు వచ్చి అద్భుత అంతోని వారి యొక్క మహిమలను కొనియాడుచు ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలను వారి యొక్క జీవితంలో వారు పొందుతున్నటువంటి ఆనందాన్ని ఎంతోమంది పంచుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మీకు ఎటువంటి కష్టమున్నా కూడా, ఎటువంటి సమస్య ఉన్నా కూడా, ఎటువంటి బాధ ఉన్నా కూడా ఇదిగో ఈ యొక్క ప్రాంతానికి రండి. ఈ యొక్క ప్రాంతంలో మరి పునీత అంతోని వారి ద్వారా దేవుడు చేస్తున్నటువంటి మేలులను మీరు కూడా పొందండి. రండి, తరలి రండి, ఈ యొక్క పుణ్యక్షేత్రమును సందర్శించి మీరు కూడా అనేక మేలులను పొంది దేవునికి క్రీస్తు ప్రభువునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ పునీత అంతోని వారి ద్వారా మీరందరూ కూడా మేలులను పొందాలని సాదరముగా ఆహ్వానిస్తూ ఉన్నది పునీత అంతోని వారి పుణ్యక్షేత్రము మెట్టుగుడ ప్రాంతము.